हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू मई चैनल मैं चैनल दुर्गादेवी की एंतो इष्टमैन ऐदु रकल प्रसादालनु प्रिपेर चेस्तुन्नानंडि ई नैवेद्यम अंटे अम्मवारिकी चाला अंटे चाला इष्टमट इप्पुडु इदि नेनेमी कोत्तगा चेयडं लेदंडो ई प्रसादं कोन्नि वंदल संवत्सराल नुंडि उंदि లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒకేసారి మొత్తం కాకుండా ఇలా రెండు రెండు కప్పులు పోసుకుంటూ ఒక కేజీ షుగర్ని మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా పిస్తా, అలాగే 1/4 కప్పు జీడిపప్పు, 1/4 కప్పు బాదం వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వాడుకోవచ్చు, ఇవే వేయాలని ఏం లేదు. డ్రై ఫ్రూట్స్ అనేటివి కొంచెం కలర్ మారిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టేసి చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి అదే ప్యాన్లో రెండు కప్పుల దాకా నువ్వులని తీసుకోవాలి. నువ్వులు కూడా రెండు నుండి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి. నువ్వులు వేయించేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టండి, లేకుంటే అడుగు భాగం మొత్తం మాడిపోతాయి. ఇలా రెండు నిమిషాలు చక్కగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిననివ్వాలి. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న నువ్వులను మిక్సీ జార్లోకి తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న నువ్వుల పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇందులో 1 1/2 కప్పు దాకా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 నుండి 4 టేబుల్ స్పూన్ల దాకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక గరిటెతో కరిగించుకున్న నెయ్యిని వేసుకొని స్పూన్తో చక్కగా కలుపుకోవాలి. నెయ్యి అలాగే షుగర్ పౌడరు, డ్రై ఫ్రూట్స్ పౌడరు అన్నీ నువ్వులకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 కప్పుల దాకా పల్లీలు తీసుకోవాలి. పల్లీలను కూడా సిమ్లో పెట్టేసి 2 నిమిషాల పాటు పైన ఉన్న పొట్టు అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. చూశారు కదా పల్లీలు అనేటివి చక్కగా వేగిపోయాయి. పల్లీలు ఇలా పర్ఫెక్ట్గా వేగితేనే మనకు పల్లీల పైన ఉన్న పొట్టు అనేది చక్కగా వస్తుంది. పల్లీలని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకొని పైన ఉన్న తొక్క అంతా తీసుకోవాలి. పల్లీలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పల్లీలను కూడా బ్లెండ్ చేసుకోవాలి. చూశారు కదా పల్లీలు అనేటివి చక్కగా బ్లెండ్ అయిపోయాయి. మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్సుగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 1/2 గరిటెల దాకా నెయ్యిని తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా కలుపుకోవాలి. షుగర్ పౌడరు అలాగే నెయ్యి మరియు డ్రై ఫ్రూట్స్ పౌడరు అన్నీ పల్లీలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్పుల దాకా పెసర్లను తీసుకొని పెసర్లను కూడా 2 నుండి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి.
మనము వేయించుకునేటప్పుడు స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వేగుతాయండి. చూశారు కదా, పెసర్లు అనేటివి చక్కగా వేగిపోయాయి. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఈ పెసర్లని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పెసర్లు మొత్తము చల్లారబెట్టుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పెసర్లు అందులో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. పెసర్లు అనేటివి చాలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల దాకా షుగర్ని యాడ్ చేసుకొని 3 నుండి 4 టేబుల్ స్పూన్ల దాకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 గరిటెల దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇందులో షుగరు ఎక్కువగా వేసుకోవాలి, అలాగే నెయ్యి కూడా ఎక్కువగా వేసుకోవాలి. అప్పుడే మనకు ప్రసాదం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీటిని చక్కగా కలుపుకోవాలి. చూశారు కదా, మనకు 3వ ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి 4వ ప్రసాదం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల దాకా బియ్యాన్ని తీసుకోవాలి. బియ్యాన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బియ్యం మొత్తం మనకు మంచి కలర్ వచ్చి పర్ఫెక్ట్గా వేగిపోవడానికి 3 నిమిషాలు టైం పడుతుందండి. స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి. బియ్యం అనేటివి మనకు మంచి కలర్ వచ్చి పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బియ్యం అనేటివి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. బియ్యం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న బియ్యం పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని 4-5 టేబుల్ స్పూన్ల దాకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 కప్పు దాకా షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 గరిటెల దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యం దాంట్లో నెయ్యి ఉన్ని షుగర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ ప్రసాదం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. షుగర్ పౌడరు, డ్రై ఫ్రూట్సు, అలాగే నెయ్యి అన్నీ బియ్యపిండికి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేయాలి. చివరగా 5వ ప్రసాదం కోసం 1/2 కేజీ ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. చూశారు కదా, చక్కగా బ్లెండ్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో 1 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 నుండి 4 టేబుల్ స్పూన్ల దాకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 గరిట దాకా నెయ్యిని తీసుకోవాలి. నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. చూశారు కదా, చక్కగా కలిసిపోయింది. మనకు 5వ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఈ 5 ప్రసాదాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టమాట. మీరు కొబ్బరికి బదులు మొక్కజొన్నలు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈసారి అమ్మవారికి ఇలా 5 నైవేద్యాలు చేసి పెట్టి అమ్మవారి దీవెనలు పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.